తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం జీమామిడాడ గ్రామంలో ఈబీసీ నేస్తం లబ్ధిదారులతో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేసిన జగనన్నకు పేదల పక్షపాతి పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని, అలాగే అగ్రవర్ణ పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆమె తెలిపారు. పేదల గురించి ఎప్పుడూ కూడా ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు బీసీ ఎస్సీ మైనారిటీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కులాల్లో పేదవారు అవనివ్వండి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారు అవనివ్వండి, ఎవరైనా సరే పేదవారు ఎప్పటికీ కూడా పేదవాడిగా మిగిలిపోవద్దు. వాళ్ళకి మనం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలి, వాళ్ళకి సరైన తిండి బట్ట ఉండాలి, సరైన విద్య ఉండాలి అని ఆయన మరి ఆలోచించి ఈ రోజున ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు. సంవత్సరానికి 18,750 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఆయన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేపట్టడం జరిగింది. రెండు దఫాలుగా ఆ సొమ్మును బీసీఎస్సీ మైనారిటీలకు చెందిన మహిళా మరణం అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి తరువాత ఆయన పరిపాలనలో భాగంగానే కాపు నేస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టి కాపు మహిళల్లో వాలంటీర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఈబీసీ నేస్తం తీసుకుంటున్న అక్క చెల్లెళ్ళందరికీ నా శుభాకాంక్షలు. మరి మన జగన్ గారు, మన ఎమ్మెల్యే గారు ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడికి మనందరికీ వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇల్లు పట్టాలు కానివ్వండి, అందరికీ మహిళలకి ఇవ్వడం జరిగింది. మరి మనందరం మన కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలంటే రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.